చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకి వ్యత్యాసం చెప్పాలంటే మాసేతికి బర్ర కొమ్ము తగిలితే దెబ్బ ఎంత తగిలిందో అట్టుంది ఆ ప్రభుత్వం పంచేయాలంటే ఏదన్నా ఒక పని మంచి పని చేసి నేను చేశాను 6 నెలల్లో ముఖ్యమంత్రిని మంచి ముఖ్యమంత్రిని అనిపించుకోవాల అనుకున్నాడు గానీ 6 నెలల్లో ఇంత నీచమైన ముఖ్యమంత్రిని నేను ఎవరు చూడలా అది అలా ఉంది ఈ పరిపాలన అంత వరస్ట్ పరిపాలన అంటే ఏ ఏ విధానంగా మీరు ఆ మాట అనగలరు ఏ విధానం అంటే ఏ విధానమైనా కూడా అతను చేసే పనులేం బాగులేవు అంటే సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు కదా అవంటారా ఎందుకండి సంక్షేమ పథకాలు దేనికి అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు చేసి ఉపయోగం ఏముంది ఇప్పుడు అభివృద్ధి అనేది ఒకటి ఉండాలి అభివృద్ధి అనేది ఉండాక అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ పథకాలు పెడితే బానే ఉంటుంది వాళ్ళ నాయన చేసాడు బాగా ఆరోగ్యశ్రీ అని పెట్టాడు బాగా చేసాడు వాళ్ళ నాన్న పీజియర్మెంట్ తీసేసి పిల్లల్ని బాగా చదివిచ్చాడు ఈయన పిల్లలకి 30 ఈ రోజుల్లో నేను అధ్యాస్తాను ఇచ్చేస్తాను అన్నాడు ఏమి చేయలేకపోయాడు ఇప్పుడు పరిస్థితి ఏందంటే పిల్లల విషయానికి వచ్చేలకి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండగా కూడా ఒక్క పిల్లకే 15000 రూపాయలు వస్తాయి తక్కిన పిల్లల్ని ఖర్చు పెట్టుకొని చదివిస్తున్నావా ఎంత ఇబ్బందులు పడుతున్నావు అంటే మీకు అవి తోడ్పాటు కలిగించినట్టే కదా అంటే అసలు ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 650 హామీలు ఇచ్చి ఒక హామీ కూడా నిర్వర్తించని దాఖలాలు ఉన్నాయి కానీ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టు చేసుకుంటూ ఆ 2 సంవత్సరాల పాటు కరోనా వచ్చినా కూడా ఏ సంక్షేమ పథకాలు ఆపకుండా ఇస్తా ఉన్నాడు కదా వ్యత్యాసం ఏమంటారు ఆయన బొడ్డుకాడ సొమ్మేం ఇటంలా సంక్షేమ పథకాలు ఇచ్చింది ఆయన బొడ్డుకాడ సొమ్మేం ఇట ఒక్కొక్క సంక్షేమ పథకం పెట్టాలంటే 4000 కోట్లు మిగులుతుంది ఒక్కొక్క సంక్షేమ పథకానికి వచ్చి 4000 కోట్లు ఆయనకి మిగిలితేనే మనకి ఇస్తున్నాడు ఊరకే ఇటంలా ఆయన ఇంటికాడ సొమ్ము ఆ బెంగళూరులోదో అక్కడదో ఇక్కడదో తీసుకొచ్చి మనకేం తోసి పెట్టంలా మన సొమ్మే మనకి ఇస్తున్నాడు ఇప్పుడు కరెంటు బిల్కి వచ్చేకి ప్రతి ఒక్క పేదవాడికి కరెంటు బిల్ వస్తుంది 1200 1300 అట్లా వస్తుంది అవన్నీ తీసేయచ్చు కదా ముసలివాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తానన్నాడు ఒకసారి ఇయ్యొచ్చుగా ఆయన దిగే ముందు చంద్రబాబు దిగే ముందు ఒకసారే 1000 రూపాయలు దాన్ని 2000 చేసి దిగాడు నువ్వు ఇచ్చుకుంటూ వస్తానంటే ఎప్పటికిస్తా ఇంకా ఇంకో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకాలు కానీ బాగలేకపోయినట్లయితే మళ్ళీ ఎందుకు అంటున్నారు మేనిఫెస్టోలో ఈ పథకాలు లాంటి పథకాలు పెట్టి ఇంకా కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా నేను ఇస్తాను చదివించుకోవడానికి అని ఎందుకు చెప్పారు అంత అనుభవం కలిగి ఈ చంద్రబాబు నాయుడు ఉంటే మనది సింగపూర్ చేయాలన్నాడు మన రాష్ట్రాన్ని కానీ అలాంటి పరిస్థితుల్లో సింగపూర్ కాదు ఈయన వచ్చి మనల్ని ఆ నాడు గాంధీ తాత తీసుకొచ్చాడు ఇప్పుడు ఈయన ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా గెలిపిస్తే ఈయన అమ్మేస్తాడు పరిస్థితి అది అన్ని పథకాలు పెట్టాడని కాదు గానీ చంద్రబాబు నాయుడు అన్ని పథకాలు పెట్టినా ఆయన చేసిన పరిపాలన అభివృద్ధి అనేది బాగా కనపడుతుంది ఇక్కడ అభివృద్ధి లేదు ఎక్కడ చూసినా అరాచక పరిపాలన నీచమైన పరిపాలన కానీ కొంతమంది ఆడపిల్లలను బయటికి పంపించాలంటే ఈరోజు భయంగా ఉంది ఏమంటే భయంగా లేదా ఈరోజు పరిస్థితి అట్టుంది ప్రతి ఒక్కరికి భయంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేసేది ఏమీ లేదు అంటే గత ప్రభుత్వంలో జన్మభూమి కార్యక్రమాన్ని పెట్టి తన వర్గానికి మాత్రమే అంటే తన పార్టీ వాళ్ళకి మాత్రమే ఏ పనులైనా జరిగాయి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే పక్కన పెట్టేసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి 23 సీట్లకి చంద్రబాబు నాయుడు గారిని పరిమితం చేశారు 151 సీట్లు ఆయన కెటబెట్టారు అని చెప్పేసి అని అంటా ఉన్నారండి మీరు ఏమంటారు దాన్ని లేదండి 151 సీట్లు అంటే ఈ ఒక్కసారి చూడండి ఈ ఒక్కసారి చూడండి అనని బ్రతమలాడి ప్రతి ఒక్కరు చూద్దామని ఒకసారికి ఆయన ప్రభుత్వం చేసిన నాళ్ళు కూడా కొంత వానలు కురవలేదని కొంత డౌట్ ఏర్పడింది జనానికి ఈయన కూడా చూద్దాం ఈ ఒక్కసారికి చూద్దాం అనని గెలిపించారే కానీ అంతకుముందు ఈయన చేసిందేం లేదు అంతకుముందు ఈయన ఏమన్నా వరగదీసిందేం లేదు ఆయనే చక్కగా చేశాడు పరిపాలన బాగుంది అన్ని విషయాల్లో కూడా ఆయన బాగా చక్కగా ఈసారి 2024 ఎలక్షన్లో ఎవరు గెలుస్తారంటారు మరి చంద్రబాబు నాయుడు గెలుస్తారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ ఈ గట్టిగా చెప్పలేము అంటే ఒక 100కి పైన వస్తాయని అంచనా అది 100కి పైన వస్తాయి అనుకుంటున్నాం